వైసీపీలో కీలక పరిణామం ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైసీపీ షోకాజ్ నోటీసులు అధిక ధరలకు భూములు కొని ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఏంటి జగన్ సర్కార్ పై ఉండవల్లి తీవ్ర విమర్శలు రామ్దేవ్ బాబా కరోనా మందుకు ఆదులోనే ఆటంకం 7 రోజుల్లో ఎలా నయం చేస్తుందో నిరూపించాలన్న కేంద్రం భూ వివాదంలో వైసీపీ నేత సినీ నిర్మాత పీవీపీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కైలాష్ విక్రమ్ ఇరువురిని ప్రశ్నిస్తున్న పోలీసులు ప్రభుత్వ నిర్ణయాలపై మండిపడ్డ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అరాచక పాలన సాగుతుందంటూ ధ్వజం కుటుంబ సభ్యులందరికీ కరోనా మనోవేదనతో కన్నుమూసిన తల్లి నాగర్ కర్నూలులో ఘటన కరోనాతో కన్నుమూసిన తృణమూల్ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్ ఫాల్టా నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక దేశంలో ప్రతి లక్ష మందిలో ఒకరు కరోనాకు బలి బ్రిటన్లో అత్యధికంగా ప్రతి లక్ష మందికి 63 మంది బలి చనిపోతున్నానంటూ ప్రేయస్కి టిక్ టాక్ ఆపై ఉరేసుకున్న కామరెడ్డి యువకుడు 24 గంటల వ్యవధిలో 15968 కేసులు 465 మంది మృతి మహారాష్ట్రలో దారుణం చెరువులో మునిగి 5 బాలికల మృతి వారం రోజుల్లో సగం మంది ఉద్యోగులు వెనక్కి వెళ్లిపోవాలి పాక్ హై కమిషన్ కు భారత ఆదేశం మెక్సికోలో భారీ భూకంపం సునామీ హెచ్చరికలు జారీ పెళ్లి పేరుతో సాఫ్ట్వేర్ ఉద్యోగిని నిండా ముంచేసిన యువతి 16.82 లక్షలు దోచేసిన మాయ లేడీ వేడెక్కిన బీహార్ రాజకీయం 5 ఆర్జేడీ ఎమ్మెల్సీలు అధికార పార్టీలోకి జంప్ 5.5 కిలోల బరువుతో జన్మించిన చిన్నారి నిర్మల్ ప్రసూతి ఆసుపత్రిలో ఘటన మహారాష్ట్రలో 70 మంది కరోనా రోగుల అదృశ్యం తప్పుడు ఫోన్ నంబర్లు చిరునామాలు ఇచ్చిన వైనం తెలంగాణ ఏపీల మధ్య బస్సులు ఇప్పట్లో లేనట్టే నేడు జరగాల్సిన ఉన్నతాధికారుల సమావేశం వాయిదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మనకు పాకిస్తాన్ కన్నా చైనాతోనే అధిక ప్రమాదం సర్వే వివరాలు వెల్లడించిన సి వాటర్ ఏపీలో మరో 448 మందికి సోకిన కరోనా మృతుల సంఖ్య మొత్తం 129 కి చేరిక వైఎస్ఆర్ కాపు నేసం పథకం ప్రారంభం అర్హులైన ప్రతి కాపు మహిళకు ఏటా 15,000 సాయం దేశ రాజధానిలో పెట్రోల్ డీజిల్ ధరలు సమానం వ్యాట్ పెంపుదలే కారణమంటున్న నిపుణులు 431 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల నిరుద్యోగులకు ఎస్బీఐ గుడ్ న్యూస్ 3వసారి హైకోర్టు విచారణకు హాజరైన ఏపీ డీజీపీ కడపలో దారుణం హత్య చేసి తలను టిఫిన్ బాక్స్ లో పెట్టి పడేసిన వైనం ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోంది హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ పిటిషన్ ఇకపై ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం నేపాల్కు షాక్ నదుల మార్గాన్ని మార్చి భూభాగాన్ని ఆక్రమించిన చైనా తెలుగు రాష్ట్రాల్లో వేగంగా దూసుకెళ్తున్న లోకల్ యాప్ ఇప్పుడు ఆదిలాబాద్ కుమరం భీమ్
మంచిర్యాల నిర్మల్ జిల్లాల్లో ప్రారంభమైంది. తిరిగి రేపు ఉదయం 7:30 గంటలకు బ్రేక్ఫాస్ట్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.